హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. ఈరోజు వీడియోలో చిలకడ దుంపల్ని చాలా ఈజీగా కుక్కర్లో ఎలా ఉడికించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా చిలకడ దుంపల్ని వాష్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చిలకడ దుంపల్ని కూడా వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సుమారుగా 1 కిలో చిలకడ దుంపల్ని తీసుకున్నానండి. చిలకడ దుంపలకి ఒక్కొక్కసారి మట్టి ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు నీళ్ళలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచండి. వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదా మట్టి కనుక తక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా చేతితో రబ్ చేస్తూ ఉండండి. ఒక 2-3 టైమ్స్ రబ్ చేస్తూ ఉన్నట్లయితే చిలకడ దుంపలు నీట్గా క్లీన్ అవుతాయండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2-3 టైమ్స్ చిలకడ దుంపల్ని బాగా వాష్ చేసేసుకుని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని కూడా తీసుకోండి. రెండు వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. అదే పెద్దగా ఉన్న చిలకడ దుంప అయితే సగానికి కట్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. చిలకడ దుంపలకి ఒక్కొక్కసారి పై పార్ట్ అనేది గీతలుగా ఉంటాయండి, అలాంటప్పుడు పెచ్చిని కూడా తీసేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా చిలకడ దుంపలు అన్నింటినీ కట్ చేసేసుకుని కుక్కర్లోకి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 250 ml వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోండి. క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయండి, అందుకని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత చిలకడ దుంపల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసి చిలకడ దుంపల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో రెసిపీ రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ న్యూ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.